హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అని అందరికీ తెలుసు ఈరోజు మన కమిటీకే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు అండ్ ట్వంటీ థౌసండ్ సీట్ల కోసం అని చెప్పి ద ప్రైవేట్ అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ద కర్ణాటక కోసం అని మనం ఎగ్జామ్ అనేది రాస్తాం అండ్ నియర్లీ సెవెంటీ థౌసండ్ నుండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్ వరకు ఎగ్జామ్స్ అనే అటెంప్ చేశారు అండ్ ఎలాంటి ఎస్ఓపి ఎలాంటి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా చాలా వరస్ట్గా ఎగ్జామ్ అనేది జరిగింది అండ్ ఇలాంటి ఫ్లడ్స్ ఇలాంటి వర్షకాలంలో ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో డేంజరస్ సిచ్యువేషన్స్లో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు అండ్ గవర్నమెంట్ అసలు ఏం చేస్తుందో కూడా అసలు అర్థం అవ్వట్లేదు అసలు ఎగ్జామ్ అథారిటీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు దాంతోపాటు ఇక్కడ ఎక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకు లోకల్ ఎస్ఓహెచ్ఓ ఎస్హెచ్ఓ వాళ్ళు ఎక్కడున్నారు లోకల్ తానే వాళ్ళు ఎక్కడున్నారు లోకల్ పోలీస్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అసలు ఎలాంటి గైడ్ లైన్స్ లేదు ఎలాంటి ఫాలోయింగ్ లేదు టూ ఫీట్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు అండ్ ఇక్కడ పేరెంట్స్ కూడా వాళ్ళ స్టూడెంట్స్ని వదిలేసి ఎక్కడో నార్మల్గా ఒక టూ హండ్రెడ్ ఫీస్ డిస్టెన్స్లో వాళ్ళు ఉంటున్నారు తప్ప వాళ్ళని ఎక్కడో పెట్టట్లేదు అండ్ ఎలాంటి అక్కడ ఒక లైన్ కూడా ఫామ్ చేయట్లేదు అండ్ ఇంత క్రిటికల్ ఇంత పాండమిక్ సిచ్యువేషన్స్లో కూడా గవర్నమెంట్ ఎలాంటి జాగ్రత్త తీసుకోకుండా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది అండ్ ఇలాంటి గవర్నమెంట్ని మనం నమ్ముకొని జెఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అలాగే నీట్ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తా నాకైతే అర్థం అవ్వట్లేదు ఎందుకంటే మనం జేఈ మెయిన్స్ ఎగ్జామ్ చూసుకుంటే ట్వల్వ్ ల్యాక్స్ స్టూడెంట్స్ కన్నా ఎక్కువ మంది మెంబర్స్ రాస్తున్నారు అలాగే నీట్ ఎగ్జామ్ చూసుకుంటే మనం థర్టీన్ ల్యాక్స్ స్టూడెంట్స్ వరకు రాస్తున్నారు అండ్ ఇలాంటి పాండమిక్ డేంజరస్ సిచ్యువేషన్స్లో వీళ్ళని నమ్మి ఎలా ఎగ్జామ్స్ రాయాలి కూడా మనం అర్థం అవ్వట్లేదు అండ్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వాలని చెప్పి కూడా మనకు చాలా స్టూడెంట్ యూనియన్ వాళ్ళు అండ్ అలాగే చాలామంది జేఈ మెయిన్స్ అలాగే అవన్నీ క్యాన్సిల్ అవ్వాలి అవన్నీ పోస్ట్ పోస్ట్పోన్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క అథారిటీస్కి ప్రతి ఒక్క గవర్నమెంట్కి ప్రతి ఒక్క స్టేట్స్ నుంచి చాలా కంప్లైంట్స్ చాలా పిటిషన్స్ అనేది పెడుతున్నారు కానీ ఎలాంటి రెస్పాండ్ అనేది లేదు సరే గవర్నమెంట్ పెట్టిన పర్లేదు మేము రాయడానికి రెడీగా ఉన్నాం స్టూడెంట్స్ అన్నా కూడా ఇక్కడ ఎలాంటి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు ఎలాంటి ప్రామిస్ ఇవ్వట్లేదు ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వట్లేదు ఎలాంటి మనకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు జస్ట్ విత్ ఇన్ ద క్యాంపస్ అంటే ఇన్ ద క్లాస్ రూమ్ వారికి మనకు ఎస్ఓపి అనేది పాటిస్తున్న వితిన్ ద క్యాంపస్ వారికి మనకు అన్ని మెయింటైన్ చేస్తున్నారు తప్ప బయట అయితే ఎలాంటి ప్రికాషన్స్ లేదు ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ లేదు అండ్ మనం కర్ణాటక జూలైలో ఎగ్జామ్ జరిగింది అదే అంతే ఆ యూపీ ఎగ్జామ్స్ అలా అలాగే ఉంది బీఈఓ ఎగ్జామ్ అలానే ఉంది కేసెఫ్ట్ ఎగ్జామ్స్ కేపీ సెట్ ఎగ్జామ్స్ అన్ని సెట్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఏమైతే కండక్ట్ అయిన స్టేట్ లెవెల్లో ప్రతి ఒక్క సెట్ ఎగ్జామ్స్ ఎలాంటి మెయింటెనెన్స్ అండ్ కంప్లీట్ సోషల్ డిస్టెన్స్లో ఫెయిల్యూర్ అయిపోతున్నారు అండ్ ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో మన గవర్నమెంట్ అసలు హైకోర్టు వీళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇస్తుందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అండ్ హైకోర్టు గవర్నమెంట్ కూడా దీని గురించి పట్టించుకోవట్లేదు అండ్ ఎన్ఎస్ఏ వాళ్ళు కూడా చాలా కోపం మీద ఉన్నారు అండ్ మార్నింగ్ నుండి వాళ్ళు కేసెట్ ఎగ్జామ్స్ కాడికి కూడా వెళ్ళి వాళ్ళు అక్కడ డిస్కషన్ జరుగుతుంది అండ్ హయ్యర్ అథారిటీస్ వాళ్ళకి కూడా దీని గురించి మేము కంప్లైంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారంట ఎస్ ఎన్ఎస్ఏ వాళ్ళు అండ్ దాంతోపాటు ప్లీజ్ మీరంతా చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ఎవరు పానిక్ కాకండి అండ్ ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్త ఉన్నారు ఎందుకంటే అసలు వీళ్ళ గవర్నమెంట్కి కనీసం కొంచెం సిద్ధశుద్ధి లేదు అసలు స్టూడెంట్స్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అండ్ వాళ్ళు నియర్లీ ఫైవ్ టు సెవెన్ అవర్స్ వరకు మాస్ పెట్టుకొని ఉండాలి ఎలా ఉంటారు ఎగ్జామ్స్ త్రీ అవర్స్ ఎగ్జామ్స్ అయితే వాళ్ళు ట్రావెలింగ్లో అక్కడ ఉన్నంత సేపు అక్కడ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేంతసేపు నియర్లీ ఫైవ్ సిక్స్ అవర్స్ వాళ్ళు మాస్ పెట్టుకొని ఎలా ఉంటారు అండ్ గవర్నమెంట్ దీని మీద సపరేట్ ఒక కమిటీ పెట్టి సపరేట్ దీని గురించి ఒకసారి ఆలోచించాలి అలాగే ఎస్ఓపిలో కూడా కొన్ని చేంజెస్ అనేది జరగాలి అండ్ ఎలాంటి పోలీస్ గైడ్స్ కూడా లేదు ఎలాంటి ఫార్మేషన్స్ లేదు ఎలాంటి లైన్ ఫార్మేషన్ లేదు అండ్ ఇదైతే చాలా క్రిటికల్ అయిన సిచ్యువేషన్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ ఎవరైతే సెట్ ఎగ్జామ్స్ అలాగే జేఈ నీట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్లీజ్ 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 మీరు మీ ప్రిపరేషన్లో ఉండండి అండ్ ఎన్ఎస్ఏ వాళ్ళు డే అండ్ నైట్ మీకోసం కష్టపడుతున్నారు అండ్ మీరు కూడా ప్రొటెస్టింగ్ వీడియోస్ కూడా చూస్తున్నారు అండ్ వాళ్ళు ట్విట్టర్ ట్రెండింగ్ ప్రొటెస్టింగ్ వీడియోస్ అలాగే అథారిటీస్తో మాట్లాడడం అండ్ ప్రతి ఒక్కరు జరుగుతుంది మీకోసం అని చెప్పి ఫైట్ చేయడానికి కార్నర్లో ఉన్న యూట్యూబర్స్ దాంతో తో పాటు మనకు ఇక్కడ ఎన్ఎస్యూ వాళ్ళు కూడా మనతో పాటు సపోర్ట్గా ఉన్నారు అండ్ మీరు ఎవరు దేనికి భయపడకండి మీరు కూల్గా ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని కూల్గా ఉండండి ఎగ్జామ్ పోస్ట్ కోసం మనం ట్రై చేస్తున్నాం ఒకవేళ పోస్ట్ అయినా కాకపోయినా ఏదో కర్ణాటకలు జరిగినట్టు ఏదో వేరే ఎగ్జామ్ జరిగినట్టు ఎంసెట్ ఎగ్జామ్ సిసెట్ ఎగ్జామ్ జరగదు ఎందుకంటే ఎన్ఎస్యుఏ వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ దీని మీద ట్రై చేస్తున్నారు అండ్ మీకోసం అని చెప్పి అన్ని ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేస్తున్నారు అండ్ మీరు ఎవ్వరు భయపడకండి ఎగ్జామ్స్ హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ కోసం అని చెప్పి ఎన్ఎస్యూ వాళ్ళు ప్రామిస్ ఇస్తున్నారు అండ్ దాంతోపాటు మీకు ఎక్కువ వేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా కూడా ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ అనేది చేస్తున్నారు అండ్ మనం ఇంకా వేయిట్ చేసి చూడాలి ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ వరకు మనకి ఇయరింగ్ అనేది ఎలా ఉంటుందో లేదో అని చెప్పి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్నర్లో యూట్యూబ్ ఛానల్ సైనింగ్ ఆఫ్ బై అండ్ బీ కేర్ఫుల్ అండ్ బీ ప్రొటెక్టివ్ అండ్ బీ సేఫ్ యాక్ట్ యువర్ హోమ్ అండ్ అలాగే మీ అభిప్రాయాలు అంటే కేసెట్ ఎగ్జామ్స్ ఇంత ఇంత ఫెయిల్యూర్గా జరిగింది అండ్ మీరేమనుకుంటున్నారు ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి ప్రికాషన్స్ కావాలో మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి అండ్ థ్యాంక్ యూ జై వందే మాతా